ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా ముందు ఒక వంద మంది కరోడా లాంటి న్యాయవాదులు పెట్టుకోవాలి కరోడా అంటే ఏదో బాగా లావుగా ఉన్న లాయర్లు అనేది కాదు మంచి బాగా హైలీ నాలెడ్జబుల్ ఎందుకంటే హైయెస్ట్ లిటిగెంట్ స్టేట్ ఇది ప్రతి దాంట్లో కూడా బాత్రూమ్ కట్టుకోవాలన్నా సరే ప్రభుత్వాన్ని అడ్డుకుందాం లేకపోతే కనుక అడుగు ముందుకేయకుండా చేద్దాం అది తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మొప్ప తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు న్యాయస్థానాల ద్వారా తీసుకొస్తారు అంటే అది న్యాయమూర్తులు తప్పు కాదు వీళ్ళు వేసే పిటిషనర్ల లిటిగేషన్ మెంటాలిటీ పోలవరం అనేటువంటి దాన్ని ఎన్ని రోజులు ఆపారు పోలవరం కాలంలో ఎన్ని చోట్ల బ్లాక్ చేయించారు అట్లాగే అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటికి ఏదో ఒక లిటిగేషన్ సాంకేతికంగా బోలెడు ఉంటాయి మనం గనక ఎతుక్కుంటే కనుక అట్లా ఏదో ఒక లూప్ హోల్ ఎతికి ఎలా చేయాలి అన్నటువంటి సిద్ధహస్తులు మన దగ్గర చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి మొన్న మధ్యన విశాఖపట్నంలో పేదలకు రావాల్సిన భూములు లేకపోతే అమరావతిలో పేదలకు రావాల్సిన భూములు వీళ్ళు విచిత్రం ఏంటంటే ప్రజల ప్రయోజనాల కోసమే ఆ ప్రజలనే నాశనం చేసేటువంటి విచిత్రమైన వ్యాజ్యాలు ఇస్తారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదంటే ప్రజల కోసం పిటిషన్ అంటూ ప్రజలకి అన్యాయం జరిగేటువంటి పిటిషన్లు వేస్తుంటారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే ఏ ప్రజలకి నష్టం ఏ రాష్ట్రానికి నష్టం ఏ దేశానికి నష్టం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ప్రజలకు ప్రయోజనమా నష్టమా దాంట్లో పర్యావరణం వంకబెట్టి కొంతమంది నిర్వాసితులకి వంకబెట్టి కొంతమంది నిర్వాసితులకి పరిహారం చెల్లించకపోతే వాళ్ళకి పరిహారం చెల్లించమని కోర్టుకి వెళ్తారు అదిగా అది జరుగుతోంది నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా అవట్లేదు లేకపోతే అవ్వలేదు అందరూ కాగితాలు తీసుకురావాలి ఇట్లాగా ఏదో ఒక సాంకేతిక కారణాన్ని చూపెట్టి ఆపేటువంటి ప్రయత్నం విశాఖపట్నంలో ఉండగా అక్కడెందుకు ఉండటం ఇట్లాంటి చిత్ర విచిత్ర కారణాలతో అనేక పిటిషన్లు వేసి భోగాపురంని ఇప్పటిదాకా ఆపే ప్రయత్నం చేసుకొచ్చారు ప్రభుత్వం దాన్ని అడుగు ముందుకు వేయకుండా చేసుకొచ్చారు ఎందుకు అంటే అదేంటో తెలియదు ముందు బాగుపడటం కోసం ఎవడు పిటిషన్లు ఇట్లా చెడగొట్టడం కోసం మాత్రం వంద పిటిషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మీద వేసిన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది న్యాయస్థానం భోగాపురం ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చింది జగన్ సర్కార్ వచ్చి మూడున్నరేళ్ళ దాకా ఇది నడవనీయకుండానే దాంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అంతకుముందేం భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందని చెప్పిన వాళ్ళు దాన్ని ఆపడం ఈ మూడున్నర ఏళ్ళ నుంచి ఆపుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు అందరి సాక్షిగా ఇప్పుడు ఇప్పుడు వాడు లబ్ధి పొందింది ఏంటి ఈ పిటిషన్లు వేసినటువంటి వాళ్ళు ఎవరికి తెలియదు కానీ ప్రజలకు ఎంత నష్టం ఇప్పుడు దానివల్ల ఏంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది అప్పట్లో వెయ్యి రూపాయలు ఉండేటువంటి ఇప్పుడు రెండు వేల రూపాయలు అవుతుంది ఆ నష్టం ఎవరు భరించాలా ప్రజలే భరించాలి మరి ఇలా జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో విచిత్ర పరిస్థితులు